ప్రభువైన మార్పులు వేసిన మీ అందరికీ మరి ఒక వారు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం మరలా మనం అందరం కలుసుకొని దేవుని యొక్క నామాన్ని మహిమపరచుకోవటం, ఆయన యొక్క చిత్తాన్ని భూమి మీద మనం నెరవేర్చడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. అయితే గడిచినటువంటి కొన్ని దినాలు మనం గనక గమనిస్తే, మొత్తం ఎన్ని దినాలు గడిచినాయి? లోకరీతిగా మనం చూసుకుంటే 40 రోజులు ఏమైనాయి, శ్రమ దినాల కింద వచ్చినాయి. అయితే ఈ 40 దినాల తర్వాత యేసుక్రీస్తు వారు శ్రమ పడి ఆయన శిలువ మరణాన్ని పొంది తిరిగి 3వ దినాన లేచి 40 దినాలు మరలా తన శిష్యులకి కనపడుచు అనేకమైనటువంటి విషయాలను, అనేకమైనటువంటి సంగతుల్ని బోధిస్తూ ఉన్నాడు. అయితే మనకి ఈ 40 రోజులు ఏం కనపడిందంటే, చూసుకుంటే లోకరీతిగా ఏ విషయాలు కనపడతాయి 40 దినాలంటే, యేసుక్రీస్తు వారు 40 రోజులు ఉపవాసాలు ఉండటం, ఆ తర్వాత ఆయన్ని సైనికులు వచ్చేసి బంధించి హేరోద్ దగ్గరికి తిప్పటం, ఆ తర్వాత శిక్ష విధించడం, శిలువ శిక్షను విధించడం, ఆయన శిలువ మీద అనేక మరణాలు పొందటం, చనిపోవటం, ఆయన దాహం అని చెప్పేసి అనవటం, తర్వాత శిలువ మీద పలికినటువంటి 7 మాటలు, ఈ యొక్క అనేకమైనటువంటి సమాచారం ఉంది. అయితే ఈ సమాచారం అంతట్లో మనకేం కనపడిందంటే, మెయిన్గా ఈ 40 రోజులు బాగా కనపడుతుంది లోకానికి. ఈ 40 రోజులు ఎలా చూస్తారంటే, బాగా శ్రమలు. 40 రోజులు యేసుప్రభు వారు శ్రమ పడ్డాడు. దేని విషయమై శ్రమ పడ్డాడు, ఎందుకోసం శ్రమ పడ్డాడు అనేటువంటి విషయాన్ని మాత్రం మన వాళ్ళు ఏం చేశారంటే విసర్జించేశారు. పూర్తిగా ఆ విషయాన్ని పక్కన పెట్టేసి యేసుక్రీస్తు వారు 40 రోజులు శ్రమ అనుభవించాడు కాబట్టి 40 రోజులు మనం ఏం చేస్తాము, మనం కూడా ఉపవాసం ఉందాం అని చెప్పి చూస్తా ఉన్నారు. అయితే ఈయన శ్రమ పడినటువంటి దేనికోసం అనేటువంటి విషయాన్ని మాత్రం విసర్జించేసి పూర్తిగా పక్కనెట్టేశారు. అయితే చాలా దురదృష్టకరమైన విషయం ఏంటంటే, ఈ మన జరిపినటువంటి శుక్రవారం రోజు, గుడ్ ఫ్రైడే రోజు, చాలా మంది కూడా ఆయా గ్రామాల్లో ఆయా పట్టణాల్లో ఏం చేస్తూ ఉంటారంటే, ఒక సిలువను తయారు చేసుకొని దాన్ని మోసుకుండా పోతా ఉంటారు. అయితే అసలు ఆ సిలువు మరణాన్ని, ఆ సిలువు మరణాన్ని ఆయన సిలువును మోసుకునేటువంటి క్రమంలో ఒక విషయం జరిగింది. ఆ విషయం గురించి మనం ఈ ప్రభు దినాన్ని మాట్లాడుకుందాం అని చెప్పేసి మనం చాలా కులంకషంగా చెప్పుకున్నాము. లోకా సువార్త 23-26 మనం చూస్తే కొన్ని విషయాలని, వారు ఆయనను తీసుకుని పోవచ్చుండగా పల్లెటూరు నుండి వచ్చుచున్న పురేనీయుడైనటువంటి సీమోనను ఒకరిని పట్టుకొని యేసు వెంట సిలువను మోయిటకు అతని మీద దాన్ని పెట్టిరి. ఎవరంట అతను, పురేనీయుడైనటువంటి సీమోను. అయితే నా ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు వారు సిలువేసినప్పుడు
ఆయన 12 మంది శిష్యులు ఆయన పక్కనే ఉన్నారు అంటే అక్కడ లేకపోయినా కానీ ఆ ప్రాంతంలో సంచరిస్తూ ఉన్నారు రోమా సైనికులు కూడా ఉన్నారు అనేక మంది యూదులు ఉన్నారు అయితే వీళ్ళందరూ ఎందుకు మోయకుండా ఒక్క కురేనేటువంటి సీమోను చేత ఎందుకు శిలువను పంపించారు అర్థమవుతుందా యేసుక్రీస్తు శిలువ వేసేటప్పుడు ఆయన అక్కడే పోయలేదుగా ఆయన అక్కడే లేడుగా మోసుకుంటూ బాగలేదుగా ఆయనతో పాటు ఎవరు ఉన్నారు శిష్యులు ఉన్నారు యోగా మత పెద్దలు ఉన్నారు తర్వాత శిష్యులు ఉన్నారు యూదులు ఇజ్రాయేళ్లు ఉన్నారు తర్వాత తన తల్లి సహోదరులు కూడా ఉన్నారు వీళ్ళందరూ కాకుండా ఈ వ్యక్తి ఆయన కూడా ఎక్కడి నుంచి వస్తున్నాడు వేరే ఊరు నుంచి అప్పుడే ఆ యెరూషలేము పట్టణానికి వస్తా ఉన్నాడు ఆ పట్టణంలో ప్రవేశించబోతా ఉన్నాడు ఆ ప్రవేశించబోయేటువంటి వ్యక్తి చేత వీళ్ళు ఏం చేశారా అంటే శిలువని మోయించారు అతనే ఎందుకు మోయాలి నలభై రోజులు జరుపుకునేటప్పుడు ఉపాసన చేసేటప్పుడు కనీసం ఒక్కొక్క దాన్ని చాలా వివరంగా నేర్చుకోవాలి వాక్యాన్ని సందర్భోచితంగా సాంప్రదాయమైనటువంటి రీతిలో వాక్యాన్ని ఎప్పుడైనా కానీ నేర్చుకోవాలి ఒక వచనంలోనికి సందర్భంలోనికి మనం ప్రవేశం చేసినప్పుడు దాని యొక్క సాంప్రదాయాలు దాని యొక్క లోతులు దాన్ని ఎందుకు దేవుడు అక్కడ రాయించాడు అనేటువంటి విషయాల్ని మనం చాలా అద్భుతంగా పరిశీలించవచ్చు అలా కాకుండా 40 రోజులు ఉపవాస దినాలు ఈ విషయాలని చేస్తే అది తెలిసి ఏమి ఉండదనుకుంటున్నాం లేదు ఉపాసం ఉంటే ఏముండింది మా అయితే మనుషులు లావగలుగుతారు అనిచాలండి ఏముండదు కానీ ఇలాంటి విషయాలు తెలుసుకోవడం ద్వారా అసలు ఎందుకు అతను మోయవలసి వచ్చింది అనే విషయాన్ని తెలుసుకోవడం ద్వారా కొన్ని లోతైనటువంటి విషయాలు మనం తెలుసుకోగలం దాని ద్వారా దేవుడు లోకానికి ఏం చెప్పాలనుకున్నాడు అనే విషయాన్ని మనం పరిశీలన చేయవచ్చు అయితే మనం మాట్లాడుకున్నట్టుగా పోయిన గడిచిన 2 ప్రభుదినాల నుంచి మనం మాట్లాడుకుంటా ఉన్నాం అంత్య దినములలో సంఘం అనేటువంటి విషయాల గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాము అయితే అంత్య దినాలు అనేటువంటి సంఘానికి కాదు అనేటువంటి విషయాన్ని మనం గడిచిన 2 ప్రభుదినాల నుంచి మనం మాట్లాడుకుంటా ఉన్నాము అయితే ఆ కాలంలో సంఘం ఏం చేయబడతా ఉంది అపొస్తల కార్యాలలో సంఘం అనేది ఏం చేయబడతా ఉంది అంటే సంఘము విస్తరించబడతా ఉన్నది అంటే సంఘం ఏం చేయబడతా ఉంది వృద్ధి అభివృద్ధి అనేది చెందుతూ ఉన్నది ఆ చెందినటువంటి క్రమంలో అపొస్తల కార్యాలు మొదటి అధ్యాయానికి వస్తే అక్కడ ఒక మాటను పౌలు గారు రాయిస్తాడు అపొస్తల కార్యాలు మొదటి అధ్యాయము 8వ వచనాన్ని మనం చూస్తే అపొస్తల కార్యాలు మొదటి అధ్యాయము ఆయనను అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు గనుక ఎక్కడి నుంచి అంట యెరూషలేము అక్కడ చదువు యెరూషలేము యూదయ సమరయ ఎక్కడ వరకు అంట భూది గంతముల వరకు సంఘం అనేది ఎక్కడ ప్రారంభించబడింది మొట్టమొదటిగా యెరూషలేములో స్థాపించబడింది యెరూషలేములో స్థాపించబడినటువంటి సంఘము ఎక్కడికి వస్తుంది యెరూషలేము నుంచి యూదయకు వస్తుంది యూదయ నుంచి సమరయకు వస్తుంది సమరయ నుంచి యూదయకు వస్తా ఉంది అంటే సంఘం ఏమవుతా ఉంది వృద్ధి చెందుతా ఉన్నది ఈ సంఘం ఎలా వృద్ధి చెందింది యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణ పునరుద్ధానం వార్త ఎలా యెరూషలేములో జరిగినటువంటి విషయం యూదయ సమరయ పట్టణాలు మొదలుకొని భూది గంధం వరకు ఎలా వెళ్ళగలిగింది అనేటువంటి విషయాన్ని మనం
ఈరోజు ఒక చిన్న ఉదాహరణతో మనం చూసేటువంటి ప్రయత్నాన్ని మనం చేద్దాం. ఆ ఉదాహరణ ఏంది అంటే, దీనికి ఈ సంఘ వ్యాప్తికి, ఈ సంఘ వ్యాప్తి చెందుతా ఉందా ఇక్కడ ఆగిపోయింది యెరూషలేములో, వ్యాప్తి చెందుతా ఉంది. ఈ వ్యాప్తి చెందడానికి బీజం అనేది ఎక్కడ పడిందో మనం చూద్దాం. ఈ సంఘం అనేది వ్యాప్తి చెందడానికి యెరూషలేము, యూదయ, సమరయ, బూది గంధర్వుల వరకు అత సాక్షులుగా మారడానికి, సంఘం అనేది వృద్ధి చెందడానికి, యేసుక్రీస్తు వారిని గురించినటువంటి వార్త, రక్షణ గురించినటువంటి సువార్త ఏ విధముగా బూది గంధర్వుల వరకు వెళ్ళగలిగింది అనేటువంటి విషయాలు మనం ఈ రోజు కనుక పరిశీలన చేస్తే, దానికి బీజం ఎక్కడ పడిందా అంటే, ఇందాక మనం చదువుకున్నటువంటి లోకా సువార్త 23:26 పడిందండి. ఎక్కడ పడింది? లోకా సువార్త 23:26 పడింది. ఎవరు అక్కడ యేసు ప్రభు శిలువను మోసిందా అంటే, కురేనేటటువంటి సీమోను, కురేనేటటువంటి సీమోను. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ఇతను కురేనీయుడు, ఇతను యూదా గోత్రానికి చెందినవాడు కాదు, ఇజ్రాయేల్ కూడా కాదు, యూదుడు కాదు, ఇజ్రాయేలుడు కాదు. ఎవరైనా ఇతను అంటే అన్యుడు. ఇతను ఎవరు? అన్యుడు. ఈ అన్యుడు అయినటువంటి సీమోను ఎలా దేవుని పనిలో వాడబడ్డాడో మనం చూద్దాం. ఆయన సిలువ మనం ఎందుకు మోయాల్సి వచ్చింది, ఆ మోయటం ప్రతిఫలంగా ఏం జరిగింది అనే విషయాన్ని మనం చూస్తే కనుక, ప్రారంభంలో సంఘం ప్రారంభించబడినటువంటి తొలినాళ్ళలో అపోస్తలుల కార్యాలు 10 అధ్యాయంలో పోతే మనకు ఎవరు కనపడతారు? కొర్నేలి కనపడతారు. కొర్నేలి ఎవరు? శతాధిపతి. శతాధిపతి గోత్రం, ఆయన యూదురా, అన్యుడు. అంటే ఇక్కడ ఎవరు వస్తున్నారు? మొదటి శతాబ్దంలో సంఘం ఏర్పరచబడినప్పుడు అపోస్తలుల కార్యాలు 10 అధ్యాయంలో మనం చదువుకుంటే ఒకటి, తర్వాత మీరు చదువుకోండి, కొర్నేలి ఉంటాడు. కొర్నేలి ఎవరు? అన్యుడు. ఈ అన్యుడు ఎక్కడికి వస్తున్నాడు? సంఘంలోనికి వస్తా ఉన్నాడు. ఆ తర్వాత ఇదే అపోస్తలుల కార్యాలు 8 అధ్యాయంలో కనుక మనం చదువుకున్నట్లయితే, అక్కడ ఎవరు కనపడతారా అంటే, కూషు దేశానికి చెందినటువంటి క్షేమ, క్షేమ దేశ రాజ్యానికి చెందినటువంటి రాణి అయినటువంటి కందాకే కింద మంత్రి ఎవరు? కందాకే కింద మంత్రి ఎవరు? నపుంసకుడు. నపుంసకుడు. నపుంసకుడు ఎక్కడికి వస్తాడు? యెరూషలేములోనికి వస్తాడు. ఆ తర్వాత బాప్తిసం ద్వారా ఏమయ్యాడు? రక్షణ పొందాడు. ఇప్పుడు సంఘంలోనికి ఎవరెవరు వస్తున్నారు? అన్యులైనటువంటి వాళ్ళు వస్తున్నారు, స్త్రీలు వస్తున్నారు, స్త్రీ పురుషులు కాని వాళ్ళు కూడా వస్తున్నారు. అంటే సువార్త అనేది ఒక యూదుకే కాదు, ఒక యెరూషలేముకే కాదు, భూది గ్రంథంలో ఉన్నటువంటి సమస్త మానవాళికి సంబంధించినటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్ఫుటంగా ఈ కురేనేటటువంటి సీమర్ విషయంలో మనం చూడొచ్చు. మొదటి శతాబ్దంలో కనుక మనం చూసుకున్నట్టయితే, రెండు తెగలు కనపడతా ఉన్నారు సంఘం యొక్క ఆరంభంలో. వాళ్ళు ఏమంటారంటే, ఎలనీయులు పోస్ట్ వైట్స్ అంటారు. రెండు తెగలు కనపడతారు చరిత్ర కనుక మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే. వీళ్ళు హెల్లీలు ఎవరయ్యా అంటే, గ్రీకు భాష మాట్లాడేటువంటి యూదులు. ఈ హెల్లీలు ఎవరయ్యా అంటే, గ్రీకు భాష మాట్లాడేటువంటి యూదులు. ఈ యూదులు రావడం చూస్తాం సంఘంలోనికి. తర్వాత పోస్ట్ వైట్స్ అంటే ఎవరయ్యా అంటే, యూదులు యూదా మతాన్ని నచ్చి ఆ మతం యొక్క ఆచారాలని, ఆ మతాన్ని స్వీకరించడం అన్నమాట. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఒక అన్యుడు వచ్చేసి ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడి దగ్గరికి వచ్చేసి, నేను యూదా మతాన్ని అవలంబించాలి అనుకుంటున్నాను అన్నప్పుడు ఆయన ఏమంటాడు? దాని యొక్క సారాన్ని చెప్పమన్నప్పుడు, నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించుకో, మిగిలినంత ఏంది? ధర్మశాస్త్రం అంటే దాని మీద ఉన్నటువంటి వివరణ అని చెప్పుకున్నాం మనం. నీవలే నీ పొరుగు వారిని ప్రేమించు అంటే దాని యొక్క అర్థాన్ని మనం చెప్పుకున్నప్పుడు ఈ విషయాలు మనం చెప్పుకున్నాం.
అలాగే ఇక్కడ పాస్టరలైజ్డ్ ఎవరంటే యోధా మతాన్ని అవలంబించినటువంటి అన్యులు మొదటి శతాబ్దంలో వీళ్ళు సంఘంలో చేర్చబడుతున్నారు, వీళ్ళు కూడా సంఘంలోనికి చేర్చబడతా ఉన్నారు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. అయితే ఇలా చేర్చబడటానికి సంఘం విస్తరించడానికి బీజం ఎక్కడ పడింది అంటే లోకా సువార్త 23:26లో పడిందండి. అది ఎలా పడిందో కూడా మనం చూడగలిగితే ఈ విషయం గురించి కురేమైనటువంటి సీమోను గురించి మనకి మత్తయి సువార్తలో రాయబడి ఉంది. మత్తయి సువార్త చూడండి, మత్తయి సువార్త 27:27 మూడో వచనాన్ని కనుక మనం చూస్తే అప్పుడు ఆయనను క్షమించలేక 32:27-32 వారు వెళ్ళుచుండగా సీమోనును ఒకడు కనపడగా ఆయన శిలువ మోయట అతన్ని బలవంతం చేసిరి. ఇక్కడ మనం కనుక ఇంగ్లీష్ లో చూసుకుంటే దే ఫౌండ్ ఏ మ్యాన్ అని ఉంటుంది అనమాట. ఇస్ ఎ సెరైన్, సెరైన్ అంటే కురేనీయుడు. ఈ సెరైన్ అనేటువంటి వ్యక్తి వాళ్ళు కనుగొంటారు. అయితే ఈ వ్యక్తి యెరూషలేము ఎందుకు రావాలనుకుంటే మనం ఆలోచిస్తే యేసు ప్రభు వారిని సిలువేసింది ఎక్కడ, ఏ సందర్భంలో, ఏ దినాలలో, ఏ దినాలలో యేసు ప్రభు వారిని సిలువేసింది, ఏ పండగ తరుణంలో? మనందరికి కొరియర్లో రావాలి తర్వాత. ఎక్కడ రావాలంటే కొరియర్లో రావాలి. నేను కాలం అడగల ఏ పండగ తరుణంలో బోధ కూడా ఈకు పస్కాని యాడ సిద్ధపరచమని చెప్పేసి పేదలు యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఉంటాడు. యేసు ప్రభు వారిని సిలువేసింది ఏ తరుణంలో అంటే పస్కా తరుణంలో. మనకి ఇవ్వాలి తర్వాత సంగతి తిరుగులారు కాదు, ఆస్కారం. మళ్ళీ మనం అందరం భక్తులే. పస్కా పండుగ తరుణంలో, ఈ పండుగ తరుణంలోనే కదా ఖైదీలు రిలీజ్ చేసేటువంటి అలవాటు ఉందంటే ఒక ఆచారం ఉందంటే యేసు ప్రభువుని విడుదల చేయాలని అడిగితే వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఎవరు కోరుకుంటారు, బరప్పని విడుదల చేయమని కోరుకుంటారు. ఇప్పుడు యేసు ప్రభువారిని సిలువేసింది ఏ పండుగ కాలంలో? పస్కా పండుగ కాలంలో. పస్కా అనేది వాళ్ళకి చాలా అతి ప్రాముఖ్యమైనటువంటి పండుగ. ఇప్పుడు ఈ పండుగ తరుణంలో ఇజ్రాయెల్ ఏం చేస్తాడంటే యూదులు ఉపవాసం ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు? ఉపవాసం ఉంటారు. ఈ పండుగ తరుణంలో వాళ్ళు పాపాలు అనేవి చేయరు. పాపం అనేది చేయరు. ఇక్కడ యేసు ప్రభు వారు ఎలా సిలిగి చనిపోబడుతున్నాడు, ఏ విధంగా చంపబడుతున్నాడు, ఆయన సిలువ మీద, సిలువ మీద చనిపోబడుతున్నాడు. ఒక వ్యక్తిని సిలివేస్తున్నారంటే అతను ఏదో పెద్ద పాపం చేసి ఉంటే అతను ఏం చేస్తారు? సిలివేస్తారు. కాబట్టి ఈయన పొందేది సిలువ మరణం. కాబట్టి ఈ పాపంలో ఇజ్రాయెల్ గాని యూదులు కానీ ఏం చేయరు? పాలు పొందులు పొందరు. ఎందుకని? వాళ్ళు పస్కా టైం పీరియడ్ లో, పస్కా పండగ కాలంలో ఉన్నారు కాబట్టి. ఆ తర్వాత రోమీలు చూసుకున్నట్టయితే ఈ మరణం ఏ మరణం అని చెప్పుకున్నాము? హేయమైంది అనమాట. సిలువ మరణం అనేది హేయమైనది, నీచమైనది. అంటే ఏదో పెద్ద తప్పులు చేసిన వాళ్ళకి శిక్ష ఇస్తారు కాబట్టి ఈ దృష్టిలో వాళ్ళకి ఎలా పడితే అబ్బా సిలువ మరణమా చిక్ అని ఎంతో పెద్ద పాపం చేసిన వాడికే యాత్తారమ్మ అని చెప్పేసి ఒక ఆలోచన వాళ్ళలో ఉండేది. కాబట్టి రోమా ప్రభు సైనికులు కూడా సిలువ పోయడానికి ముందుకు రారు. ఇప్పటికే యేసు ప్రభు వారి యొక్క ఓపిక మొత్తం నశించిపోయింది. మూడు వంతులు సిలువ ఆయన ఊరు దాటి బయటకు నడిపించుకుంటూ వచ్చేసాడు. ఇక ఆయన దగ్గర ఓపిక అనేది నశించింది.
ఇక ఇప్పుడు ఆ శిలువను మోయడానికి ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి ఎవరయ్య అంటే గురేనీడైనటువంటి సీమోను. ఆయన వస్తుంటే ఆయన గమనించి బలవంతం చేశారు. ఆయన ఏం ఇష్టపూర్వకంగా మొయిల ఆయన ఏం చేశారు, బలవంతంగా తీసుకెళ్లి శిలువ ఆయన భుజాన పెట్టారు. అయితే ఈ విషయాన్ని మార్కు గారు ఒక సమాచారంతో రాశాడు, లోక గారు ఒక విధంగా రాశాడు, మార్కు గారే బలవంతం చేశారని రాశారు. మార్కు గారు అయితే ఇంకా ప్రస్ఫుటమైనటువంటి సమాచారాన్ని ఇచ్చాడు. చూడండి మార్కు సువార్త 15వ అధ్యాయము 21-22 మార్కు సువార్త 17 గురేనీడైన సీమోను ఏం చేస్తున్నాడంట, పల్లెటూరు నుండి వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు, ఏం చూస్తానికి, ఇక్కడ ఏం జరుగుతుందంటే పస్కా పండుగ జరుగుతా ఉంది. ఈ పండుగ తరంలో వాళ్ళు ఏం చేస్తుంటారంటే బలులు అర్పిస్తా ఉంటారు. అయితే ఈ వ్యక్తి ఇక్కడ వర్తకుడన్నా అయి ఉండాలి, ఎందుకంటే అక్కడ ఏం చేస్తుంటారు, బలు అర్పిస్తారు కాబట్టి పశువులను అమ్ముకోవడానికైనా వచ్చి ఉండొచ్చు, లేదు ఏదైనా వ్యాపార నిమిత్తం వచ్చి ఉండొచ్చు. ఇది బైబిల్ అయితే వివరంగా రాయబడలేదు, కానీ చాలా మంది పండితుల యొక్క ఏకాభిప్రాయం ఈ యొక్క వచనం. ఆయన ఏ నిమిత్తం వచ్చి రాయాలనుకుంటారంటే వాళ్ళ పండితులు ఇక్కడ పస్కా పండుగ కాలం కాబట్టి ఆ పస్కా పండుగ కాలంలో ఆ యెరూషలేము ఏదైనా వర్తకం చేయడానికి వ్యాపారం చేయడానికి వచ్చి ఉంటాడు, లేదా ఏదైనా పశువుల్ని బలి అర్పించే వాళ్ళకి ఆ పశువులను అమ్మడానికి వస్తా ఉంటాడని చెప్పేసి చాలా మంది అనుకుంటా ఉంటారు. అయితే ఇప్పుడు ఇతను అక్కడికి వస్తా ఉంటే ఏం జరిగింది, ఆ మార్గంలో పోతుండగా ఆయన శిలువ మోయుటకు అతన్ని ఏం చేశారంట, మరలా బలవంతము చేసిరి. అతడు ఇక్కడ ఈ కురేనీడైన సీమోను ఎవరో చిన్న వివరణ ఇస్తున్నాడు మార్కు గారు. ఎవరంట ఆయన, అలెక్సేంద్రుకు రూపుకు ఎవరంట ఆయన తండ్రి. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి, సువార్త అన్నింటిలో కల్లా మొట్టమొదటిగా రాయబడిన సువార్త ఏంటంటే అది మార్కు సువార్త. సువార్తలన్నింటిలో మొట్టమొదటిగా రాయబడిన సువార్త మార్కు సువార్త. అయితే మార్కు గారు చాలా వివరంగా రాశాడు అతను ఎవరు అనే విషయాన్ని కొంచెం వివరణ ఇచ్చాడు. అయితే ఈ వివరణ మనకి అలెక్సేంద్రుని గురించి కానీ రూపుడు తండ్రి అనే విషయం మనకి లోకా సువార్తలో లేదు, మత్తయిలోనూ లేదు. యోహాను గారు అయితే ఈ విషయాన్ని పూర్తిగా విడిచిపెట్టేశాడు. చూడండి యోహాను సువార్త 19వ అధ్యాయము 17 16 చదివితే, అప్పుడు సిలువ వేయుటకై వేయబడుటకై అతడు ఆయనను వారికి అప్పగించను, వారు యేసును తీసుకొని పోయి ఆయన తన సిలువను మోసుకొని కపాల స్థలమును చోటికి వెళ్ళను. గోల్గొతాని పేరు. అయితే ఇక్కడ సీమోను గురించి రాశాడా యోహాను గారు, రాయల. మత్తయి గారు రాశారు, మార్కు గారు రాశారు, లోకా గారు రాశారు. అయితే యోహాను గారు మాత్రం పూర్తిగా ఈ విషయాన్ని రాయలే, విడిచిపెట్టేశాడు.
ఏమై ఉండొచ్చాయంటే బైబిల్ యొక్క పండితుల అభిప్రాయం ప్రకారం మూడు వంతులు, నాలుగులో మూడు వంతులు సిలువ యేసుప్రభువారు మోసుంటాడు. ఏదో కొంచెం దూరం ఈయన రాసింటాడు, మోసుంటాడు అని చెప్పేసి యోహాను గారు భావించేసి ఈ విషయాన్ని, సీమోను గురించినటువంటి విషయాన్ని తీసేసి ఆయనే సులువు మోసుకుని పోయాడు అని చెప్పేసి రాశాడు. అయితే ఇక్కడ మనం దేన్ని గమనించాలంటే ఇక్కడ ఈ కురేటేటటువంటి సీమోను ఎవరు, ఆయన ఎందుకు సులువును మోసాడు అనే విషయాన్ని మనం కనుక గమనిస్తే ఈయన ఎవరు, ఈ సీమోను రూపునకును అలెక్సేంద్రునకును తండ్రి. చూడండి, వీళ్ళ కూర్చున్నటువంటి సమాచారం బైబిల్ ఎక్కడన్నా ఉందా మనం పరిశీలన చేసేటువంటి ప్రయత్నాన్ని మనం చేద్దాం. అపొస్తలుల కార్యాలు 19వ అధ్యాయము ముప్పై మూడో వచనం మనం చూద్దాం. అప్పుడు యూదులు అలెక్సేంద్రుడు ముందుకు రోయగా కొందరు సమూహంలో నుండి అతని ఎదుటకు తెచ్చి అలెక్సేంద్రుడు సైగ చేసి జనులతో సమాధానం చెప్పుకోవాలని ఉండెను. ఇక్కడ వచ్చిందండి అలెక్సేంద్రుడు ఈ పేరు యొక్క ప్రస్తావన. ఎక్కడ వచ్చింది మనకి? అపొస్తలుల కార్యాలు 19వ అధ్యాయము 33వ వచనంలో. ఆ తర్వాత రూపుల గురించి మనం చూద్దాము. రోమా పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం మనం చూద్దాం. ప్రభువునందు ఏర్పరచబడిన రూపునకు వందనములు అతని తల్లికి వందనములు. చూడండి ఇక్కడ పౌలు గారు రాస్తున్నాడు ఈ మాటలు, ప్రభువునందు ఏర్పరచబడినటువంటి రూపునకు వందనములు అతని తల్లికి వందనములు. ఇప్పుడు మనకి ఎవరు వచ్చేసారు? అలెక్సేంద్రు వచ్చేసారు, రూపు వచ్చేసారు. వీళ్ళు ఎవరైనా అంటే ఆదిమ సంఘములు అంటే మొదటి శతాబ్దంలో స్థాపించబడినటువంటి సంఘంలో క్రియాశీలకముగా వ్యవహరించేటువంటి వ్యక్తులు. క్రియాశీలకముగా వ్యవహరించేటువంటి వ్యక్తులు ఎవరైనా వ్యక్తులు అంటే అలెక్సేంద్రు, రూపు. అతని తల్లికి కూడా ఏంటంట? వందనములు. ఎందుకని చెప్తున్నాడు పౌలు గారు? అతని తల్లికి కూడా, రూపు యొక్క తల్లికి కూడా వందనములు. వీళ్ళ తండ్రి ఎవరు? అలెక్సేంద్ర రూపుల తండ్రి ఎవరు? సీమోను. ఈ సీమోను ఏం చేశాడు? యేసు ప్రభువారి యొక్క సిలువను మోసాడు. కాబట్టి ఈ సిలువ మోయటాన్ని బట్టి పౌలు గారు ఏమంటాడంటే ఆమె నాకును తల్లి. ఆమె భర్త ఏం చేశాడు? యేసుక్రీస్తు వారి యొక్క సిలువ యొక్క ఆ పనిలో భాగం వచ్చున్నాడు కాబట్టి మీ తల్లి నాకు కూడా తల్లి అని చెప్పేసి పౌలు గారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ అలెక్సేంద్రులు, మార్క్ స్వత మనం తీసుకున్నటువంటి అలెక్సేంద్రులు, ఈ అలెక్సేంద్రులు ఇద్దరు ఒకటే. ఇప్పుడు ఈ సీమోను పిల్లలు ఏం చేస్తున్నారు? ఈయన ఎవరు అని చెప్పుకున్నాం, కురేనీయుడు అన్యుడని చెప్పుకున్నాం. ఈ అన్యుల యొక్క పిల్లలు మొదటి శతాబ్దంలో ఎలా ఉన్నారు? సంఘంలో క్రియాశీలకముగా ఉన్నారు. అంటే సంఘం స్థాపించబడ్డప్పుడు సీమోను కూడా యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణాన్ని ప్రచురించుంటాడుగా. మరి శిలువలో పాల్పొందులు పొందాడా లేదా? మరి ఆ శిలువ యాగం గురించి సీమోను కూడా సాక్ష్యము ఇచ్చే ఉంటాడు. చూడండి, యోహాను సువార్త గారు మనం చూస్తే చాలా విషయాలు మనకు తెలుస్తాయి. యోహాను సువార్త 17వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూద్దాం. క్షమించాలి, అపొస్తలుల కార్యాలు 13:1.
సంఘములో బర్నబా నీకే అనబడిన సుమయోను నిగేయర్ అనబడినట్టు సుమయోన్ ఈ కురేని దేశం గురించి కనుక మనం ఆలోచిస్తే దీన్ని ఇంగ్లీష్ లో ఏమని చెప్పుకుంటారంటే సరైన్ అనేటువంటి పదం వచ్చింది. ఈ సరైన్ అనేటువంటి పట్టణం ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయంటే లిబియా ప్రాంతంలో ఉంది. ఇది ఎక్కడుందంటే ఉత్తరాఫ్రికా ఖండంలో ఉంది. ఈ కురేని సెరైన్ అనేటువంటిది ఎక్కడ ఉండేది అంటే లిబియాలో ఉండింది. ఇంగ్లీష్ లో మనం చదువుకుంటే కురేనిటి బదులు సెరైన్ ఉండింది ఆ పట్టణం పేరు. ఈ సెరైన్ అనేటువంటిది ఎక్కడ ఉండేది అంటే లిబియాలో ఉండింది. ఈ లిబియా ఎక్కడ భాగం అయ్యా అంటే ఉత్తర ఆఫ్రికా ఖండంలోని భాగము. ఈ ఆఫ్రికాలో వాళ్ళు ఉన్న వాళ్ళు ఎక్కడ ఉంటారు తెల్లగా వాళ్ళు తెల్లగా ఉంటారా నల్లగా నిగనే వాడుతూ ఉంటారు. ఆఫ్రికాలో ఉన్న వాళ్ళు ఎట్టుంటారు నల్లగా ఉంటారు. ఈ నల్ల ఈయన నల్లోడే కాబట్టి ఈయనకు నల్లోడే కాదా ఈయన పట్టణం ఏంది కురేనియా. ఇది ఏమంటే లిబియాలో ఉంది అదే ఖండంలో ఉంది ఆఫ్రికా ఖండంలో ఉంది. ఈయన దేని చెందినోడు ఈయన ఏ జాతికి చెందినోడు తెల్ల జాతీయుడు నల్ల జాతీయుడా నల్ల జాతీయుడు. ఏ నవజాతీయుడు కాబట్టి వాళ్ళు ఏం చేసేసారు రోమా సైనికులు తీసుకొచ్చి బలవంతం చేశారు మీద సిలువ అనేది మోపారు. నల్లవా పట్ల ఏముంది మనకి వివక్షత ఉండింది. ఇప్పుడు మనం బస్సు ఎక్కాము బస్సులో మన పక్కన కొంచెం ఖాళీ ఉంది పక్కన నల్లవా నుంచో ఉన్నాడు ఆయన పిలిచి కూర్చోబెట్టుకుంటావా ఎర్రకోణ తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నా లేకపోతే సీటు మనం సరిపడేది అన్నట్టు కొంచెం ఫ్రీగా జరిగి మనమే సీట్ అంతా కూర్చుంటాం కానీ నల్లగొండ వాళ్ళకి తొందరగా చోటు ఇయ్యం. పెళ్ళినప్పుడు కూడా అంతే వచ్చే భార్య ఎలా రావాలి నల్లగొండ అమ్మాయి రావాలా తెల్లడమ్మాయి రావాలి. తెల్లడమ్మాయి పెళ్లి చేసుకుంటే ఏమైంది తెల్లవాడే పిల్లలు పడతారు. పిల్లలు కూడా నల్లగొండ వాళ్ళు ఎవరు ఎత్తుకుంటారు ముద్దాడరు. నల్లగొండ వాళ్ళు తెల్లగొండ వాళ్ళు అయితే ఓ తెగ ముద్దాడుతా ఉంటారు. అంటే మనకేముంటుంది అంటే నల్లగా ఉండవు పట్ల ఒక రకమైనటువంటి వివక్షత ఉండిద్ది. అలాగే ఈయన ఈ సీమోను నల్ల జాతీయుడు నల్ల జాతీయుల్ని ఇంగ్లీష్ లో ఏమంటే నలుపు దాన్ని అన్న ఇది నిగార్ నిగ్రోస్ నిగార్ దాని ఏకవచనము నిగర్ 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 అంటే నల్లని వాడు నిగ్రోస్ అన్నా కానీ నల్లని వాడు. ఇక్కడ ఏమని చదువుతున్నాం మనం ఇప్పుడు అపొస్తలుల కార్యాలు 13:1 నిగేర్ అనబడినటువంటి సుమయోను అతని పేరేం పేరు సీమోను. ఇక్కడ ఏమని ఉంది సుమయోను అని ఉంది. రెండు పదాలు ఎలా ఉన్నాయి చూడడానికి సీమోను సుమయోను దగ్గర దగ్గర పదాలే కదా. ఇప్పుడు నిగారంటే అర్థం ఏంది నల్లని వాడు. ఇందాక ఈ కురేని పట్టణం ఎక్కడదని చెప్పుకున్నాం మనం లిబియా పట్టణం లేదని చెప్పుకున్నాము. ఇప్పుడు ఏమైనా ఏ జాతికి చెందినవాడు నల్ల జాతికి చెందినవాడు ఇక్కడ ఏమని సంబంధిస్తున్నాడు నిగేర్ అనబడినటువంటి సుమయోను అన్నాడు. ఇప్పుడు ఈ కురేనటువంటి సీమోను ఈ నిగేర్ అనేటువంటి సుమయోను ఇద్దరు ఒకటా కాదా. బైబిల్ ఎప్పుడైనా కానీ మనం సందర్భోచితంగా చూడాలి సాంప్రదాయమైన పద్ధతిలో మనం చూడాలి.
అంతేగాని మన అభిప్రాయాలు ఎప్పుడు మన బైబిల్ మీద రుద్దకూడదు. ఇక్కడ చాలా వివరంగా ప్రస్ఫుటంగా దేవుడు రాయించాడు. ఆ విషయాలన్నిటి మనం ఏం చేసుకోవాలి అంటే జత చేసుకోవాలి. అయితే ఇక్కడ ఏ నలజాతికని సంబోధించాడు. ఈ సమయంలో ఏం చేస్తాడంట, బర్నబాతో పాటుగా అంత్యయోగంలో ఉన్న సంఘములో పెంచబడిన మన యేసు సౌలు ప్రవక్తలు బోధకులుగాను ఉండిరి. తర్వాత కాలంలో యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఈయన ఎలా ఉన్నాడంట, ఎలా ఉన్నాడు, బోధకుడుగా ఉన్నాడు. అంటే ఈ సిలువ వేయడం ద్వారా ఏమొచ్చేసింది, ఆయనకి రక్షణ అనేది వచ్చింది. ఈయన నుంచి రక్షణ ఎక్కడికి వచ్చింది, తన ఇంటికి వచ్చింది. తర్వాత ఆయనే కాదు ఆయన పిల్లలు కూడా సంఘంలో ఎలా ఉన్నారు, క్రియాశీలకంగా ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు ఈయన ఎక్కడ బోధించవచ్చు, ఈ లిబియా ప్రాంతంలో ఉత్తరాఫ్రికా ప్రాంతంలో వాళ్ళు ఏం చేయొచ్చు, బోధ అనేది చేయొచ్చు. ఇప్పుడు దీని ద్వారా ఏమవుతా ఉన్నాయి అంటే సువార్త అనేది యెరూషలేము మొదలుకొని యూదయ సమరయ అభివృద్ధి గ్రంథం వరకు ఏం చేస్తా ఉంది, వ్యాప్తి చెందుతా ఉన్నది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఈ సీమోన్ చేత సిలువ మోహించబడినట్టయితే తన కుటుంబము గాని తను గాని తన భార్య గాని మార్పు పొందే వాళ్ళ, తర్వాత తను ఒక బోధకుడిగా సంఘంలో నిలబడగలేవాడా. అంటే ఇప్పుడు సిలువ మరణాన్ని చూసినటువంటి ఆ వ్యక్తి ఏం చేశాడు అంటే క్రీస్తు తత్వసాక్షిగా మారిపోయాడు. ఆ సువార్త ఏదైతే ఉందో ఆ రక్షణ సువార్తని తన భుజాల మీద వేసుకొని మోసుకొని అందరికీ చాటి చెప్పుకుంటా పోతా ఉన్నాడు. అదే ఏ రోమా సైనికుడు మోసినా గాని ఏ యూదులు ఇజ్రాయేల్ మోసినా గాని సువార్త అనేది ఎలాగ అభివృద్ధి గ్రంథం వరకు వెళ్లేది కాదు, లిబియా ప్రాంతానికి ఆఫ్రికా ప్రాంతానికి వెళ్లేది కాలే కాదు. ఇది ఎలా సాధ్యమైంది కనుక మనం ఆలోచించగలిగినట్లయితే, ప్రారంభంలో యేసుక్రీస్తు వారు సిలువకు అప్పగించబడేటువంటి ముందు కాలంలో తండ్రికి ఒక ప్రార్థన చేస్తాడు చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయము. మరియు నీవు నన్ను పంపించమని లోకము నమ్మినట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేను ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండాలి. వారును అంటే ఒక్క ఇజ్రాయేల్ కాదు, ఒక్క యూదులు కాదు, సమస్త మానవాళి మొత్తం ఏమై ఉండాలంట, ఏకమై ఉండాలి. యేసుక్రీస్తు వారి యొక్క నామంలో ఆ యొక్క సువార్తలో కొత్త నిబంధనలో లోకమంతా ఏమవ్వాలి, ఏకమవ్వాలి. ఆ ఏకమవ్వాలంటే ఏం చేయాలంటే సువార్త ఎలాగా ప్రజ్వలించాలి, వ్యాప్తి చెందాలి. అది ఒక యెరూషలేములో నాకూడదు, యూదయాలో నాకూడదు, సమయంలో నాకూడదు, తర్వాత ఉత్తరాఫ్రికా దక్షిణాఫ్రికా అనేక ప్రాంతాలకి సువార్త అనేది ఏం చేయాలి, వ్యాప్తి చెందాలి. ఇదే కదా యేసుక్రీస్తు వారు చేసినటువంటి ప్రార్థన. ఈ ప్రార్థన ప్రతిఫలం ఎలా ఉంది తర్వాత కాలంలో మనము చూస్తూనే ఉన్నాము. అపొస్తలుల కార్యాలు మనం ఒకటి ఎనిమిదిలో చూసాము, ఏమని సంఘం అనేది యెరూషలేం మొదలుకొని యూదయ సమరయ అభివృద్ధి గంతల వరకు ఏం చేస్తా ఉంది, వ్యాప్తి చెందుతా ఉంది. అది ఎలా వ్యాప్తి చెందుతుంది అంటే వాక్యం వలన దేవుడు ఏదైతే బోధించాడో కొత్త నిబంధన బోధ, ఆ బోధ ఎందు వాళ్ళందరూ ఏమవుతున్నారు, ఏకమవుతా వస్తా ఉన్నారు. ఆ రక్షణ సువార్తలో వాళ్ళందరూ ఏమవుతున్నారు అంటే ఒకటిగా పురికొల్పబడతా ఉన్నారు. ఆ పురికొల్పబడేటువంటి తరుణంలో ఆ పనులు ఎవరు భాగమయ్యారంటే ఈ కులనేటటువంటి సీమోను. ఈయన ద్వారా తన కుటుంబం మొత్తాన్ని రక్షణ వచ్చింది. తర్వాత తన పిల్లలు ఏమైపోయారంటే సంఘంలో ఒక స్థితికి చేర్చబడ్డారు. పౌలు సైతమే రూపునకును తన తల్లికి కూడా వందనాలు చెప్పాడంటే సీమోను సమయంలో సంఘంలో ఎంత కీలక పాత్ర పోషించుండాలి,
రూప్ గాని అలెగ్జాండర్ గాని ఎంత కేలక పాత్ర పోషించుండాలి ఈ యొక్క విషయాలన్నింటినీ మనం అర్థం చేసుకుంటా సందర్భోచితంగా చదువుకుంటా పోతే సిలువ మరణంలో సీమోను సిలువ వేయడం అనగా చాలా చాలా బాగుండదా అనేటువంటి విషయం మనకి తెలిసిద్ది. ఇప్పుడు ఆయన సిలువ మోసాడు అనుకోండి, ఒక యూదులు మోసాడు, అది యూదుల మట్టికే ఉండిపోయింది. ఆల్రెడీ యేసుక్రీస్తు వారు ఇజ్రాయేల్కి బోధిస్తున్నాడు, అన్నిలకి బోధిస్తా ఉన్నాడు. ఇప్పుడు సీమోను సిలువ వేయడం ద్వారా ఏమైపోయింది అంటే ఆఖరి నలజాతీయులకు కూడా సువార్త అనేది వెళ్లిపోతా ఉంది, ప్రచురిస్తా ఉంది. గలతి పత్రికలో మనం చూసుకుంటే గలతి 3:28 గలతి రాసిన పత్రిక 3:28 ఇందులో యూదుడని గ్రీసు దేశస్తుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఎలా ఉన్నారంట, ఏకముగా ఉన్నారు. ఇందులో దాసుడు లేదు, స్వతంత్రం లేదు, స్త్రీ లేదు, పురుషుడు లేదు, యూదుడు లేదు, అన్ని లేదు, ప్రతి ఒక్కరు ఏమైపోయినారంట, ఏకమై ఉన్నారు. ఈ ఏకమైనటువంటి స్వార్థ ఎక్కడ పడిందే బేజమయ్యా అంటే సిలువలో పడింది. యేసుక్రీస్తు వారి యొక్క సిలువ మరణంలో ఆ బీజం అనేది పడింది. ఆ బీజం ఎలా పడిందా అంటే దాని యొక్క ఉదాహరణగా చూపించాడు ఎవరిని, సీమోన్ని. ఆ బీజానికి ఈ సంఘం వ్యాప్తి చెందడానికి అందరు ఏకమవుతున్నారని చూపించడానికి బీజంగా ఎవరు చూపించాడు, కురైనటువంటి సీమోన్ చూపించాడు. అర్థమైందా ఎందుకు సీమోన్ సిలువ పోయాల్సి వచ్చిందా అంటే, ఎందుకని ఎవరు దాసుడని స్వతంత్రుడని యూదుడని గ్రీసు దేశస్తుడని అసలు ఏ అభిప్రాయము లేదు. అందరూ కూడా యేసుక్రీస్తు వారు ఏమైపోయి ఉన్నారు, ఏకమై ఉన్నారు అని చూపించడానికి ఈ కురే సీమోను ద్వారా ఆయన సిలువను మోయించాడు. లేదు 300 సిలువ మోసుకొచ్చిన ఆయనకి కొద్ది సిలువ మోసం పాడడం పెద్ద తేలిక లేదు. ఆ టైంలో ప్రార్థన చేసుకుంటే తండ్రి పాత్ర ఆయన శక్తిని కూడా కానీ ఎందుకు మోయించాడు అంటే రక్షణ సువార్తని అందరి భుజాల మీద మోపుతా ఉన్నాడు. తన యొక్క సిలువ మరణంలోనే ఏం చేస్తా ఉన్నాడు అంటే ఆ సువార్త వ్యాప్తికి బీజాన్ని వేస్తా ఉన్నాడు. ఈ విషయాలు మనం అధ్యయనం చేయడం వదిలిపెట్టేసి మనం ఏం చేస్తామంటే మనం మోస్తా ఉంటాం. ఏ చెక్కలతోనో ప్లాస్టిక్ ధర్మాకోలతోనో చేసినటువంటి సిలువలు మనం ఏం చేస్తా ఉంటాం, మోసుకుంటా పోతా ఉంటాం. ఇక్కడ సిలువ మోసిన సిమోని ఏం చేశాడు, తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు, పిల్లల సంఘంలో మంచి పొజిషన్లో నిలబెట్టాడు. ఆయన కూడా ఏమైపోయాడు, ఇందాక మనం 13 చూస్తున్నాం, ఆయన కూడా ఏం చేశాడు, సంఘంలో బోధకుడుగా మారిపోయాడు. మరి ఈనాడు సిలువ మోసి 4 రోజులు ఉపాసన చేసేవాళ్ళు అందరూ ఏం చేస్తున్నారు, ఇవన్నీ పాటిస్తున్నారా? ఈ విషయాలన్నింటినీ వదిలిపెట్టేసి మనం ఏం చేస్తామంటే ఆడ పాత చెందగా పచ్చల్లాగా ఆడాడి ఆడాడి ఒక చక్రంలో ఇరుక్కుపోయాం. మనం ఒక చక్రంలో ఇరుక్కుపోయాం, దాని నుంచి మనం బయటికి రావు. బావిలో కప్ప ఎలాగో బావిలో ఉండి ఇదే ప్రపంచము ఇదే సత్యం అని ఎలా అనుకునేదో మనం కూడా ఆ పాత ఆచారాలు పాత పోకడలోను పాత పద్ధతుల్లోను ఉండిపోయి వాక్యం అంటే ఇదేనేమో అనే విషయాన్ని మనం వదిలిపెట్టేశాం. అలా ఎప్పుడు మనం ఉండకూడదు. ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే దాని యొక్క లోతులు మనకి చాలా ప్రస్ఫుటంగా చాలా వివరంగా చాలా లోతుగా మనకి తెలుస్తుంది. అలా కాకుండా ఉంటే ప్రతి వారం మనం చెప్పుకునే సామెతే శత్రు అర్థంకి పోయాడు, తిరిగి రానే తిక్కలాడి తెనాలో పోయి తిరిగి వచ్చినట్టుంది. ప్రణవ గ్రంథం 3:3 దాని ముద్రలను ఇప్పుటకు యోగ్యుడు నీవు వధింపబడిన వారవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలో చూడండి ఇక్కడ ఏం చేస్తున్నారంట, ప్రతి వంశంలోను ఆయా భాషను మాట్లాడే వారిలోను
ప్రతి ప్రజలను ప్రతి జనములను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసి వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. ఏం చేస్తున్నారంటే ఇక్కడ ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు ఒక రాజ్యం కొరకు ప్రజల్ని ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు. మనందరినీ ఏర్పరచుకుని ఆయన ఏం చేస్తున్నాడు, యాజకులుగా చేస్తా ఉన్నాడు. ఇది ఓన్లీ యూదులకేనా అంటే యూదులకి కాదు, ఓన్లీ పురుషులకేనా అంటే పురుషులకి కాదు, ప్రతి ఒక్కరికి ప్రతి వ్యక్తికి ఈ సువార్త యొక్క భారం అనేది ఉన్నది. ప్రతి వ్యక్తి ఎక్కడ చేర్చబడాలి, దేవుని యొక్క రాజ్యంలోను దేవుని యొక్క సన్నిధిలోను చేర్చబడాలి. ఈ దేవుని యొక్క సంఘంలోకి వచ్చే దానిలో స్త్రీ అని పురుషుడని యూదుడని గ్రీస్ దేశస్థుడని ఆ కుంటని గుడ్డని ఇది గుడ్డని నలుపని తెలుపని లింగ భేదాలు కానీ రంగు భేదాలు కానీ ఏ భేదాలు లేవు, అందరూ సమానమే అనేటువంటి ఈ వచనాలకు బీజం ఏర్పడిందా అంటే శిలువ మరణంలోనే పడింది. దీన్ని చూపించడానికి మాదిరిగా ఏం చేశాడంటే చూపిస్తారు సిలిమోన్ జాతిలోనే మోయించాడు. ఇది సింత సీమలు ఎవరు, కురేనీయుడు. ఆ కురేనీయుడు ఎవరు, లిబియా ప్రాంతానికి చెందినటువంటి ప్రాఫ్రికా ఖండం ఉన్నటువంటి వాసి. ఆయన ఎలాంటి అంటే నిఘా నల్లజాతీయుడు మీకు. ఆయన ఎందుకు మోసాడు సిలువ అంటే యేసుక్రీస్తు వారి యొక్క లేఖనాలు ఏవైతే ఉన్నాయో ఆ రక్షణ సువార్త భారం ఏదైతే ఉందో దాన్ని బూది గంధంలో చేరవేయడానికి ఒక మాదిరిగా యేసుక్రీస్తు వారు ఆయన్ని ఎన్నుకున్నాడు. ఈ విషయాలు మనం పూర్తిగా ఏం చేసామంటే విడిచిపెట్టాం, విసర్జన చేశాం. విసర్జన చేసి ప్రతి సంవత్సరం యేసు పండగ రావడం కానీ మనకేం కనపడితే అంటే నిన్నైతే మొన్న శుక్రవారం చూస్తే ప్రతి ఒక్కరి స్టేటస్ చూసినా కానీ ఏడు మాటలే యేసు సిలువ మీద, మళ్ళీ ఏడు మాటలే సత్య తప్పట్లు. ఆ మాటకు భావం తెలుసా అంటే ఏమి తెలియదు, పెట్టాలి కాబట్టి ఫార్మాలిటీగా పెట్టాలి. ఇంకా విచిత్రమైన సంగతి ఏంటంటే అసలు ఆ రోజు మరి చాలా బాధాకరంతో ఉంటారు. మరి సాయంత్రానికి ఏం చేస్తూ ఉంటారు అంటే పానకాలు పులిహోరలు ఏం చేస్తూ ఉంటారు. అస్సలు ఆయన అర్థం కదా లేదు, మరి ఎంత మంచి సువార్తనే విడిచిపెట్టేశారు. ఏర్పడ్డారా అంటే ఆయనకి దాహం దాహం అని అడిగాడు, వీళ్ళు ఏం చేయలేదు, చేతి చెరగని ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు మేమేం కలుపుతున్నాం, తీయని పానకాన్ని కలుపుతున్నాం. ఇది దానికి మా దాన్ని దీంతో కొట్టేస్తున్నారు. దానికన్నా ఈ వచనాలు ముందున్నాయిగా, ఈ సంగతులు ఈ వచనాలు ముందు రాయబడినాయిగా. మరి వీటి రోజులు ఎందుకు జనం గ్రహించలేకపోతున్నారంటే మన కళ్ళకి అపవాదం ఎవడు ఏం చేశాడంటే మంద దృష్టిని కలుగు చేశాడు. మన హృదయాల మీద తన యొక్క వస్త్రాలు వేసేసాడు. మన హృదయాలు దాన్ని చీల్చుకొని బయటకు రావు, మన కళ్ళకు ఉన్నటువంటి మంద దృష్టి పోదు. ఇది చేస్తున్నాం అంటే చేస్తున్నాం, కానీ ఆ పండగలకి కానీ ఆ చేసే పనికి కానీ సరే ఆయన పుట్టాడు మరణించాడు అనే దానికి అందులో ఉన్నటువంటి త్యాగం ఏంది, ఆ అర్థం ఏంది అనేటువంటి విషయాలు మనం పరిశీలించాం. మనకు కూడా ఏం కావాలి, నిన్న కాపు చేసుకుంటా ఉంటే ఆ కాపు చేసి అర్థం చదువుతా ఉన్నాడు, తెలుసు అబ్బాయి చదువుతా ఉన్నాడు. ఏంటప్పుడు రేపు ఏం పండగ బాగా చేస్తున్నారంటే అన్న మనకు అట్లాంటివి ఏమి లేవా అన్న, ఊరుకొత్తప్పుడు ఇలా పొద్దున మన రోడ్లో కుర్రోళ్ళందరూ రన్ ఫర్ జీసస్ డ్యాన్స్ ఫర్ జీసస్ అని చెప్పేసి రోడ్డు మీద గెంతుకుంటా అరుచుకుంటే క్యాండిల్ వేసుకుంటా పోతా ఉన్నారంట. రన్ ఫర్ జీసస్ అంటే యేసు కొరకు పరిగెత్తు, యేసు కొరకు నాట్యమాడు అని చెప్పేసి క్యాండిల్ వేసుకుంటూ పోతా ఉన్నారంట. వాళ్ళని పరిగెత్తుకుంటా పోతా ఉంటే వాళ్ళ ఎడమలు పాస్టర్ల కార్లు టాప్ ఎండ్ కార్లు ఉంటాయి కదా పైన విండో తెలియదు, విండో ఓపెన్ చేసే కార్లు ఉంటాయి, ఆ కారు నుంచి చేతులు ఊపుకుంటూ వస్తున్నారంట. వీళ్ళేమో గొర్రెల్లాగా పరిగెత్తు ఉన్న రోడ్డు మీద ఎండనబడి వాళ్ళేమో ఏసీ కారులో టాప్ ఎండ్ నుంచి పైకి నుంచొని చేతులు ఊపుకుండా వస్తా ఉన్నారు. అసలు నువ్వు పరిగెత్తుతున్నావు నాట్యం చేస్తున్నావు కానీ దేని కొరకు, అంతిమ లక్ష్యం ఏది కావాలి,
सुवार्त बोधि चार वे आार वैसे क्रम रोड परगे क्या दी अरे वेद पक्न हिंदू गुड़ उड़े तमु आने गोड़वे देवन भय वैसी अलजात भय वैसी मैं अंत कदा वाल इलाका पे मैं रन फॉर जीसस अभी क्या वैसे वाले उड़ी वाल मनोभा दबे चपाल उंटे वाला पीछे चुप वाल तो माला अंत का रोड क्या इंत गोप सुवार दोत वेसो रोड टी षर्ट वेसको बैटरी कटेको पनी कदम मोदी वीलिदे पैसा चयले संघ बोधक उ देवेट नीव क्रीस्त बोध नीवे बोधकड़ मारे नीलो पिवर्तन अने रावाली इला अवर चलर का मन चयकू अनेक दृष्टि देवन या अलर पाल मन चयकू काबी ग्रह स्वार्थ लेखना प्रति ओक्ट देवड़ वाइच प्रति ओक्ट चाल गोप विषया दूर चला उ मैं पैन वार अंत एंडे अब्रे गुरी दाने चला उ अंत मु मन दी मत स्वार इन विषय मैं माटा तरवा नी वाले नी पुर वाले प्रेम चे आशय मैं माटा वचन दाने भाव दूर चला उ भावाल मन अर्थम चुस्क देवन या मुझे साइकाली पट्टे कुंदे मन इन उड़ा वाक्या भावा सदर्भा मन अर्थंस सांप्रदाय रीत मन मुझे सागर यानी भिन्न बोध चुट भिन्नाभिप्रय मन तला वे वाक्य द्वारा मिम्मेल्ल हेच्चरी नच्चे वाक्य अंदर वंदना।